చెల్లు ఏం చేశామని చెప్పుకోకుండానే ముగిసిన రెండేళ్ళు. పదవుల పేరిట బీసీలతో జగన్ సర్కార్ ఆటలో 2 ఏళ్ల కిందట 56 కులాల కార్పొరేషన్ల ఏర్పాటు, నిధులు విధులు లేకుండానే చైర్మన్లు డైరెక్టర్ల నియామకం, ఒకే అపార్ట్మెంట్లో అన్ని కార్పొరేషన్ల కార్యాలయం, చేసేదేమి లేక అటువైపు చూడండి నేతలు సందర్శకులు. మేబీ ఒక దాన్ని ఏమంటారు, ఇదివరకు పేపర్లలో వార్తల్ని పెయిడ్ ఆర్టికల్స్ అనేవాళ్ళం, ఎలక్షన్స్ ముందు డబ్బులు ఇచ్చి రాయించుకునేటువంటి వాళ్ళకి అనుకూలంగా. ఇప్పుడు పెయిడ్ ఆర్టికల్స్ ఈ రూట్లో వస్తున్నట్టున్నాయి. ఒకేసారి ఈనాడు జ్యోతిలో ఒకే అంశం మీద వచ్చింది అంటే, దాదాపుగా అదే కంటెంట్తో కథనం వచ్చింది అంటే, ఖచ్చితంగా పెయిడ్ ఆర్టికల్స్ అయి ఉండాలి, లేకపోతే కనుక ఇద్దరు కూడబలుక్కుని ప్లాన్ చేసుకుంటున్నట్టు అన్నయ్య ఉండాలి. ఎందుకంటే ఇటు బీసీలు ఇటు కన్వర్ట్ అవ్వకుండా చూసేటువంటి ప్రయత్నం. లేకపోతే స్టీల్ ప్లాంట్తో క్విట్ ప్రోకో, కేంద్రంతో జగన్ సర్కార్ భూముల బేరం, ప్రైవేటీకరణకు లోపాయికారి సహకారం, బదులుగా 4000 ఎకరాల లీజ్కి డాష్ బోర్డు సమావేశాలకు సీఎస్ హాజరు, ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు, ఖాయంగా నష్టాలు వచ్చేలా పకడ్బందీ చర్యలు, 11 నెలల కిందట ఒక బ్లాస్ట్ ఫర్నెస్ మూసివేత, ఇది జగన్ సర్కార్ వారి క్విట్ ప్రోకో, కేంద్రంతో కలిసి బేరాలు, విశాఖ ఒక్క ప్రైవేటీకరణకు రాష్ట్ర స్థాయిలో లోపాయికారిగా మేము సహకరిస్తాం, దీనికి బదులుగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి 4000 ఎకరాలు మాకు లీజుకి ఇచ్చేయండి అంటూ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ కేంద్రంతో జగన్ సర్కార్ పెట్టినటువంటి బేరం. దాంట్లో వీళ్ళే స్టీల్ ప్లాంట్ను పాడు చేసేస్తున్నారంటే, ఇంతకుముందు అయితే చంద్రబాబు గారు లాభాల్లో తేలాక మర్చిపోయారా ఆయన? అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందా కట్ట దాన్ని లాభాల్లోకి నష్టాల్లోకి? జగన్ నష్టాల్లోకి తీసుకెళ్ళాడా? చంద్రబాబు నాయుడు లాభాల్లోకి తీసుకొచ్చాడా? కొంచెం కామన్ సెన్స్, అదే మిస్ అవుతుంది. కామన్ సెన్స్ కంటే కూడా కామన్ సెన్స్ ఎక్కువ అవుతుంది. వార్తల్లోనే దిగజారిపోయినటువంటి, అంటే చంద్రబాబు మీద అపార ప్రేమతో పడిపోతూ ఉండు, మిగతా వాళ్ళ మీద అపార ద్వేషంతో రగిలిపోతున్నటువంటి ఒక తప్పుడు కథనాలు రాసుకొచ్చేటువంటి అంశం. ప్రైవేటీకరణ మేము చేస్తామని చెప్తోంది అక్కడ కేంద్ర ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే నష్టాలు, లెక్కలతో సహా చెప్పింది. ఎందుకు నష్టాలు వస్తున్నాయి అన్నటువంటిది ఓపెన్ సీక్రెటే. దానికి వీళ్ళే పాడుకోవచ్చు పాట, పాడుకోలేదు. ఎందుకు పాడుకోలేదు అనేటువంటిది చెప్పరు వాళ్ళు. అదేమంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు ఏ అనుమతి ఇచ్చిందని చెప్పేసి ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తోంది. నష్టాలు వాజ్పేయి టైంలో డబ్బులు ఇచ్చారు, ప్యాకేజీ కూడా ఇచ్చారు, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చిందని ఎక్స్పాన్షన్ అన్నటువంటి పేరుతో చేసినప్పుడు కరెక్ట్గా అక్కడ గనులు లేకుండా ఎక్స్పాన్షన్ ఏంటి అన్నటువంటిది ఆలోచించి ఉండాల్సింది కదా. ముందు గనులు కావాలి అన్నటువంటిది. ఎప్పుడైనా సరే సీటు దగ్గరికి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఉద్యమం, మిగతా టైంలో ఆగిపోతుంది. స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, నో డౌట్. అదే సందర్భంలో దానికి సంబంధించి నష్టాలని మూసేయట్లేదు సంస్థని, ప్రైవేట్కి వెళ్ళేటువంటి పరిస్థితుంది. అది తప్ప రైట్ అన్నది ప్రజలు తేల్చాల్సినటువంటి అంశమైతే స్పష్టం.